దేవుని ఘనమైన నామములకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 32వ కీర్తన 8వ వచనం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఈ మంచి వాగ్దానం మనందరి పట్ల మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. మన దేవుడు మన మీద ఆయన కనదృష్టి ఉంచి మనకు మంచి మంచి ఆలోచన చెప్తాడంటండి. ఆలోచన చెప్పటంలో ఆయనకి మించిన వాళ్ళు ఎవరున్నారండి? ఆయన పేరే ఆలోచనకర్త. అసలు ఆయన దగ్గర నుండే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆయన ఆలోచనలు గంభీరమైనవి. ఈ సకల శూన్యంగా ఉన్న ఈ శూన్యంలో ఈరోజు మనం చూస్తున్న ఈ అందమైన ప్రపంచాన్ని కలుగ చేయాలి అనే ఆలోచన ఆయనకు వచ్చింది. ఇంత అందమైన ఈ సృష్టిని కేవలం నోటి మాటతో సృష్టించిన వాడు ఆయన. అంత ఘనమైన వాడు మనం సేవిస్తున్న దేవుడు. ఆయన మనకు ఆలోచన చెప్తాడంటండి. ఆయన చెప్పిన ఆలోచన ప్రకారం చేసిన భక్తులు గొప్ప గొప్ప విజయాలు పొందారండి. ఆయన చెప్పిన ఆ స్ట్రాటజీ ఉపయోగించిన భక్తులు సునాయాసమైన విజయం పొందారు. గిద్యోనుకు ఆలోచన చెప్పిన వాడు ఆయనే కదా. గిద్యోను 300 మందిని తీసుకుని వెళ్ళి ఏ విధమైన ఆయుధాలు లేకుండా, కేవలం కొండ, బోర, దివిటి, ఇవి ఆయుధాలా కాదు, ఇవి తీసుకొని వెళ్ళి మీరు నన్ను స్తుతించండి అన్నాడు. కేవలం వారు ఆ విధంగా వెళ్ళి దేవుణ్ణి స్తుతిస్తే, బోర్లు వదిలితే జరిగిందేంటి చెప్పున? వచ్చిన శత్రువులలో ఒక్కడు కూడా బతికింటికెళ్ళలేదు. అందరూ హతులైపోయారు. ఒక్కసారి మనం ఆలోచిస్తే దేవుడిచ్చిన ఆలోచన మన మదికి అందదు. అంత గంభీరమైన ఆలోచనలు ఆయన. ఏరుకో కోట కూడా భయంకరమైన భీకరమైన కోట కూడా, కేవలం దాని చుట్టూ 6 మౌనంగా తిరగండి, 7వ రోజున దాని చుట్టూ 7 తిరిగి ఆ కోట గుమ్మం ముందు నిలబడి నన్ను స్తుతించండి, కీర్తించండి, కళ్ళ ముందు ఆ కోట గుమ్మం, ఆ కోట గోడలు అలా కూలిపోతాయి అన్నాడు. నిజంగానే దేవుడు చెప్పిన ఆలోచన ప్రకారం చేశాను, అలాగే కూలిపోయినవన్నీ. నిజంగా ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆయన నమ్మిన భక్తులకు ఆయన ఆలోచనలు ఇచ్చాడు. ఆ ఆలోచనల ప్రకారం చేసిన వారికి గొప్ప గొప్ప విజయాలు ఇచ్చాడండి, అద్భుతమైన విడుదల ఇచ్చాడండి చాలామందికి. కనుక ఈ రోజున మనకు ఆయన అంటున్నాడు, నేను నీకు ఆలోచన చెప్తాను, మంచి మంచి ఐడియాస్ ఇస్తాను, నీ మీద నా దృష్టి ఉంచుతానంటాను. ఆయన కనుదృష్టి మన మీద ఉంచితే కీడనేది మన దరికి రాదు, దుష్టుడు మనల్ని అంటలేడు. ఆయన కనుదృష్టి మనపైనుంచి మంచి మంచి ఆలోచనలు చెప్పటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అయితే మన పార్ట్ మనం ఏం చేయాలి? ఎలా ఉంటే దేవుని ఆయన ఆలోచన మనకిస్తాడు అంటే, మొదటి వచనంలో చెప్తున్నాడు, అతిక్రమాలకు పరిహారం పొందాలి, పాపాలకు ప్రాయశ్చిత్తం పొందాలి, యెహోవా చేత నిర్దోషి అని ఉండాలి, ఆత్మలో కపటం లేనివారిగా ఉండాలి. ఏమండి ఇవన్నీ? ఆ అతిక్రమాలకు పరిహారం పొందాలంటే, పాపాలకు ప్రాయశ్చిత్తం పొందాలంటే ఏం చేయాలి? మన దోషాల్ని మనం కప్పుకోకుండా ఒప్పుకోవాలి ఆయన దగ్గర. మనం ఎప్పుడైతే మన దోషాల్ని ఒప్పుకొని విడిచిపెడతామో ఆయన పరిహారం కలగజేస్తారు, ప్రాయశ్చిత్తం కలగజేస్తారు. ఆయన ఎప్పుడైతే పాపాలకు ప్రాయశ్చిత్తం కలగజేసి పరిహారం కలగజేసి ఆ చేసిన తర్వాత నిర్దోషి అని సర్టిఫై చేస్తారు మనల్ని. ఆయన నిర్దోషి అని చెప్పిన తర్వాత మనలో ఉండాల్సిన 2వ లక్షణం ఏంటంటే, ఆత్మలో కపటం అనేది లేకుండా ఉండాలి. కపటం అంటే మాయ, పైకి ఒకటి మాట్లాడి లోన ఇంకొకటి ఆలోచించటం. అలాంటి మాయ ఆలోచనలు మనకు ఉండకూడదు, అలాంటి కపటపు ఆలోచనలు మనకు ఉండకూడదు. ఎప్పుడైతే మనం ఇలా ఉండగలమో అప్పుడు అలాంటి వారికి మంచి మంచి ఆలోచనలు ఆయన ఇచ్చి వారి మీద దృష్టి ఉంచి నడిపిస్తాడు.
ఈ రోజున మనం అలా ఉండగలమా? మన దోషాలన్నీ ప్రభుదే ఒప్పుకొని విడిచిపెడదాం. ఆయన ప్రతి దోషాన్ని పరిహరించి మనల్ని నిర్దోషులుగా తీరుస్తాడు. మాయ అనేది తొలగించేసుకుందాం. ప్లెయిన్ హార్టెడ్గా, కపటం లేనోళ్ళుగా మనం ఉందాం. అలా ఉంటే మంచి దేవుడు మంచి మంచి ఐడియాస్ ఇచ్చి మనమున్న శ్రమల నుండి, మనమున్న ఆ ఇబ్బందుల నుండి, మనమున్న ఈ కష్టాల నుండి మనల్ని బయటపెట్టి మనల్ని ఆశీర్వదిస్తారు. అలా మనలో ప్రతి వ్యక్తిని ఆయన ఆశీర్వదించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా, మంచి మంచి ఆలోచనలు మీ బిడ్డకిచ్చి మీ బిడ్డలను వారున్న శ్రమల నుండి, కష్టాల నుండి మీరు విడిపించబోతున్నారు. కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.